हाई फ्रेंड्स, वेलकम टू अवर चैनल जय स्वराज टीवी। पंजशीर लोय वैपु तालिबानलु आफ्घान अराचकालकु पाल्पडुतुन्न तालिबान्ल चूपु पंजशीर लोय वैपु मल्लिंदी। కానీ తాలిబన్లకు కొరకరాని కొయ్యగా తయారయ్యారు పంజషీర్లోని జాతీయ ప్రతిఘటన దళ సభ్యులు। తాలిబన్ల నాయకత్వంలోకి అంత సులువుగా వెళ్ళేందుకు వాళ్ళు సిద్ధంగా కనిపించడం లేదు। బలవంతంగా ఆక్రమిస్తే ఎంతవరకైనా వారితో పోరాడేందుకు సిద్ధమవుతున్నారు। ఉత్తరాది ప్రాంతంలోని ప్రావిన్స్లో 3 జిల్లాలను తిరిగి స్వాధీనం చేసుకుని తాలిబన్లకు సవాల్ విసిరారు। ఇప్పటికే దేశం మొత్తాన్ని తమ గుప్పెట్లోకి తీసుకున్న తాలిబన్లకు జాతీయ ప్రతిఘటన దళాల చర్య మింగుడు పడటం లేదు। దీంతో పరిస్థితి తీవ్రం కాకముందే తమ దృష్టిని పంజషీర్ లోయ వైపు సారించారు। వందలాది మంది సైనికులు పంజషీర్ వైపు వెళ్తున్నట్లు తాలిబన్కు చెందిన ప్రతినిధి ప్రకటించారు। శాంతియుతంగా పంజషీర్ను స్వాధీనం చేసుకుంటామని ట్విట్టర్ వేదికగా చెప్పారు। ఇదిలా ఉంటే ఇప్పటికే ఆ ప్రాంతం వైపు తాలిబన్ల జెండాలతో కూడిన వాహనాలు తిరుగుతుండడంతో పంజషీర్ కూడా ఆక్రమించుకోవడం మొదలైందన్న ప్రచారం జరుగుతోంది। అయితే తాలిబన్ వ్యతిరేక దళాలకు నాయకత్వం వహిస్తున్న అహ్మద్ మసూద్ మాత్రం దీన్ని ఖండించారు। పంజషీర్ లోయలోకి తాలిబన్లు రాలేదని, అక్కడికి రావడం కూడా అంత సులువైన పని కాదని ఆయన చెప్తున్నారు। అయితే శాంతియుత చర్చలకు తాము సిద్ధంగానే ఉన్నామని, కానీ బలవంతం చేస్తే ఊరుకోమని స్పష్టం చేశారు। జాతీయ ప్రతిఘటన దళాల్లో దాదాపు 9000 మంది సైనికులు శిక్షణ పొందుతున్నారు। గత ప్రభుత్వంలో పనిచేసిన మాజీ ఉద్యోగులు, స్థానిక మిలిషియా సభ్యులు ఇందులో ఉన్నారు। అన్ని ప్రాంతాలకు సమాన ప్రాతినిధ్యంతో కూడిన విస్తృతమైన ప్రభుత్వాన్ని తాలిబన్లు ఏర్పాటు చేయాలనేది ఈ దళాలు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాయి। ఆఫ్ఘన్లో కర్కశంగా వ్యవహరిస్తున్న తాలిబన్ల ముఖ్య కోరికగా ఉన్న ఉద్యమాల గడ్డ పంజషీర్లో అడుగుపెట్టే ఆలోచన విరమిస్తారా, శాంతియుత చర్చలకు వెళ్లే ఆలోచన చేస్తారా అనేది మాత్రం ఇంకా సస్పెన్స్గానే ఉంది। మరిన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। జై స్వరాజ్య టీవీ, ప్లీజ్ సైన్ అప్ ఫర్ యూబ్లడ్। యూబ్లడ్ యాప్ సైన్ ఇన్ అవ్వండి, రక్తదానం చేయండి।